నేనే రాజు నేనే మంత్రి ఈ పదాలు సరిగ్గా పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు సిబ్బందికి సరిపోతాయి ఇక్కడ పనిచేస్తున్న అధికారులు సిబ్బంది తమపై అధికార యంత్రంగా ముందన్న విషయం మర్చిపోయి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి అధికారులు టూర్ల పేరుతో సమయానికి ఆఫీసుకు రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు జెడ్పిటిసిగా పోటి చేసి ఓడిపోయిన అభ్యర్థి 3 సంవత్సరాలుగా డిపాజిట్ డబ్బు కోసం తిరుగుతున్న ఫలితం లేకపోవడంతో ఆ అభ్యర్థి నిరసన వ్యక్తం చేసిన సంఘటన పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయ పనితీరుకు అద్దం పడుతుంది ఇది మా ఆఫీస్ అంత మా ఇష్టం ఎప్పుడైనా వస్తాం ఎప్పుడైనా వెళ్తాం మమ్మల్ని అడిగే వారెవరు అన్న చందంగా తయారైంది పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ పరిస్థితి పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది సమయపాలన పాటించడం లేదని చాలా కాలం నుంచి వినిపిస్తున్న మాట అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం చుట్టూ చాలా సార్లు తిరగవలసి వస్తుందని సాధారణ ప్రజలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు పనుల కోసం వస్తున్న ప్రజలు ఆఫీసులో అడిగితే ఆ సార్ ఫలానా గ్రామానికి విజిట్ కు వెళ్ళారు ఈ సార్ లీవ్ లో ఉన్నారు అనే సమాధానాలు వస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు సార్ వెళ్ళినట్టు చెప్పిన గ్రామంలో వాకప్ చేస్తే అసలు ఆ గ్రామానికి ఆ అధికారి వెళ్ళనే లేదని తెలుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు సమయానికి ఆఫీస్ కు రాని అధికారులు టూర్ కు వెళ్ళినట్టు చెప్పుకోవడం అలవాటుగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు ప్రజల ఆరోపణలు నిజం చేస్తూ పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో చాలా కుర్చీలు ఖాళీగా ఉన్న దృశ్యాలు సిటీ న్యూస్ కెమెరాకు చిక్కాయి ఈ విషయంపై ఎంపీడీఓ కార్యాలయంలో విచారించగా ఎంపీడీఓ రాజు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ శిక్షణ కోసం ములుగు జిల్లాకు వెళ్లారని సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ లీవ్లో ఉన్నట్టు తెలిసింది ఎంపీఓ సుదర్శన్తో పాటు ఎంఈఓ ఏఈ టూర్కు వెళ్లారని సూపరింటెండెంట్ అనారోగ్య కారణాల వల్ల ఇంకా ఆఫీస్కు రాలేదని కార్యాలయ సిబ్బంది ఒకరు తెలిపారు అలాగే గత 2019లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన మండల సత్యనారాయణ రెడ్డి డిపాజిట్ కోసం వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు మండల పరిషత్ సమావేశ మందిరంలో మీటింగ్లో ఉన్న ఎంపీపీ బండారి స్రవంతి వద్దకు వెళ్ళి తన డిపాజిట్ డబ్బు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు ఈ సందర్భంగా మండల సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయానని డిపాజిట్ డబ్బు కోసం 4 సంవత్సరాలుగా తిరుగుతున్న
చెల్లించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను ఇప్పటివరకు 20 సార్లు ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరగడం వల్ల డిపాజిట్ కంటే ఎక్కువ ఖర్చైందని విచారం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు ఎవరూ ఉండటం లేదని ఆరోపించారు. ఇదేం పాలన అంటూ విమర్శించారు. జెడ్పీడీసీ ఎలక్షన్ లై దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు కూడా డిపార్ట్మెంట్ పైసలు కూడా ఆఫీస్ ఇస్తలేరు. ఆఫీస్కి వస్తే ఒక్కడు ఆఫీసులు ఉంటారు, ఒక ఆఫీసర్ కూడా ఆఫీసులు ఉండలేదు. దీని మీద ఇమ్యూనిటీ ఇలా కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చి ఈ ఉన్న ఆఫీసర్ ఎవరు లేట్ 11:30 అవుతుంది. ఇప్పటికీ 11:30 అయినా కూడా ఆఫీసులో ఒక్క క్యాండిడేట్ కూడా లేరు. ఇంత అధ్వానంగా ఉంది మండల ఆఫీస్. జెడ్పీటీసీ పోటీ చేసిన నేను డిపార్ట్ కోసం వస్తున్నారు. నా డిపార్ట్ ఇవ్వమంటే కూడా ఇచ్చలేరు. 4 సంవత్సరాలు తిరుగుతాను. 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. నేను వచ్చిపోవడానికి 5 వేలు అయిపోయినాయి వచ్చి ఈ ఆఫీస్ తిరుగుతాను. అంత అధ్వానంగా ఉన్నది ఆఫీస్. ఇక నాకే పని అవుతుందంటే మామూలు మనిషికి ప్రజలకు ఏమవుతుంది ఇక్కడ. కొన్నిసార్లు రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాం, అప్పుడు ఎవరూ అడగరు. ఉదయం ఆలస్యంగా ఆఫీస్కు వస్తే తప్పేమిటి, పనులేం పెండింగ్లో ఉండటం లేదు కదా అంటూ పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పేర్కొనడం కొసమెరుపు.